అండ్ నిజాయితీపరుడు. అతను ఈ సినిమాని తమిళ్లో సూపర్ హిట్ అయిన సినిమాని మార్గం అనే పేరుతో సత్యదేవ పిక్చర్స్ బ్యానర్ మీద ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ నటినట్లందరూ మనకు తెలుగులో బాగా పరిచయం ఉన్నాడు కనుక ఇది బాగా ఆడాలని మనసారా కోరుకుంటున్నాం. ఇప్పుడు నేను మన డైరెక్టర్ సాగరు ప్రసన్న నిర్మాతల మండలి నుంచి మేము ముగ్గురం ఇప్పుడు ఈ పోస్టర్ని విడుదల చేయమని వారి కోరికని చాలా కమర్షియల్గా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, లవ్ అన్ని మసాలాలు కలిపిన సినిమా. ఈ సినిమా డెఫినెట్గా ప్రొడ్యూసర్ గారికి చాలా మంచి ప్లస్లో ఉంటుంది. మంచి టైంలో రిలీజ్ చేస్తే ద బెస్ట్ పిక్చర్ అవుతానికి ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా సినిమా కూడా ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మనస్ఫూర్తిగా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. వీరాభిమానిగా సత్యనారాయణ గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి కోదండరామరెడ్డి గారి దగ్గర కో డైరెక్టర్గా పనిచేస్తూ అక్కడి నుంచి తర్వాత శాటిలైట్ వ్యాపారం అనే రకరకాల వ్యాపారాలకు మారి ఇవాళ ఆయన ఒక టేస్ట్ ఉన్న నిర్మాతగా మార్గం సినిమా అంటే సత్యదేవ పిక్చర్స్. మనం ఏ పని చేసినా ముందు సత్యనారాయణ స్వామి వ్రతం అది చాలా ఇంపార్టెంట్. ఆ సత్యదేవుడు అంటే ఆ సత్యనారాయణ స్వామి. ఆ బ్యానర్ పేరు మీద సత్యదేవ పిక్చర్స్ బ్యానర్ పేరు మీద మార్గం అనే సినిమా. ఇప్పుడు మనం దీంట్లో ప్రతి ఒక్కరిని చూసుకుంటే మనకి యాజ్టీజ్గా వినయ్ తన వాన సినిమా కాణించి ఈ మధ్య సిద్ధార్థ సినిమా వరకు కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే భావన ఒక్కడున్నాడు నెంబర్ ఆఫ్ సినిమాలు ఆ అమ్మాయి చేసింది. మహాత్ముడు ఇలాంటి చాలా చేసింది. అలాగే శరణ్య మోహన్ మన కళ్యాణ్ రామ్తో చెల్లెలు క్యారెక్టర్ కింద కత్తి అది చేయటం జరిగింది. అలాగే లేఖా వాషింగ్టన్ను కిషోర్ మన భీమిలీ కబాడీ జట్టు కాణించి ఎన్నో సినిమాలు చేశాడు. ఇట ప్రతి ఒక్కళ్ళు మనకి తెలుగుకు చిరపరిచితమైన ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులుగా ఉన్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్గా చూసుకుంటే మన తెలుగువాడి సత్తా ఏంటని చెప్పి తమిళనాడులో చూపిస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్. ఆ విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్షను కన్నన్ ఆయన డైరెక్టర్ వచ్చి మన మణిరత్నం గారి శిష్యుడిగా మణిరత్నం గారితో ఎన్నో సినిమాలు క్యారీ అయ్యి చేసిన సినిమా ఇది. ఇది తమిళ్లో అద్భుతమైన విజయం సాధించింది. ఒక టేస్ట్ ఉండి ఒక మంచి సినిమా ఒక కమర్షియల్ సినిమా చేయాలన్న ఉద్దేశంతో తన డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉన్న అనుభవంతో ఈ సినిమా చేస్తున్నాడు. అక్కడ పెద్ద హిట్ అయిన సినిమా డెఫినెట్గా ఇక్కడ కూడా పెద్ద హిట్ అయ్యి మా సత్యానికి చాలా డబ్బులు రావాలని ఆ సత్యనారాయణకి వచ్చిన డబ్బులతో ఆ సత్యనారాయణ స్వామి డెఫినెట్గా ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటూ పెద్ద హిట్ అవ్వాలని కోరు. ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. సత్యనారాయణ గారికి ఆర్థికంగా పరిపుష్టినిచ్చి ఇంకా చాలా సినిమాలు చేయటానికి దోహదపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ విధంగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు నా ఈ మార్గం సినిమాని పోస్టర్ లాంచ్కి చేసిన మా గురువర్యులు పెద్దలు పూజ్యులు పచ్చూరు వెంకటేశ్వర గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా సాగర్ గారికి ప్రసన్న గారికి అలాగే మయూరి సాంసర గారికి మన కృష్ణకేతయ్య గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సినిమా మంచి సినిమా అవుతుందన్న నమ్మకం నాకుంది. తెలుగు ప్రేక్షకులు తమిళ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించిన దానికంటే ఎక్కువగా ఆదరిస్తారన్న నమ్మకం నాకుంది. అక్కడ ఈ సినిమా 100 డేస్ ఆడింది. అక్కడ తమిళ బ్యానర్ సత్యజ్యోతి పిక్చర్స్ మీద ఇది రిలీజ్ అయింది. అదొక పెద్ద బ్యానర్లో రిలీజ్ అయిన సినిమాని చాలా రోజులు నేను ఇది ట్రై చేసి తీసుకురావడం జరిగింది. ఓ మంచి సినిమా, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న సినిమా, మంచి సినిమా, 100కి 100% సక్సెస్ అవుతుందన్న పూర్తి నమ్మకం నాకుంది. దీన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. April 3వ తేదీ రిలీజ్ కాబోతా ఉంది థియేటర్లో. April 3వ తేదీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం.